Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నల్లారి మళ్ళీ కనిపించడం లేదే, దారి మార్చుకోలేకపోతున్నారా? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆయన 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయలేదు. తాను సొంతంగా జై సమాఖ్యాంధ్ర పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని క్లోజ్ చేసేసి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో 2019 ఎన్నికలలో పోటీ చేయకపోయినా కనీసం ఆ పార్టీ తరఫున అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని కూడా నిర్వహించలేదు. దీంతో ఆయన సుదూర ఆలోచన చేసి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాదని భావించి చివరికి ఆయన పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ను కూడా సంపాదించుకున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతటా కూటమి అభ్యర్థులు 21 స్థానాలలో గెలిస్తే 4 స్థానాలలో మాత్రమే ఓటమి పాలైంది. కడప, తిరుపతి, అరకతో పాటు రాజంపేట పార్లమెంట్ స్థానం. రాజంపేటలో తాను గెలిస్తే కనీసం ఢిల్లీ స్థాయిలో 5 ఏళ్లు సేద తీరాలనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని లెక్కలేసుకున్నారు. కానీ ఊహించని ఓటమితో ఆయన డల్లయ్యారు. తాను ఊహించుకున్న కలలన్నీ పేక మేడల్లా కూలిపోవడంతో తిరిగి 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయారు. రాజంపేటలో తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి కుటుంబం చేతిలోనే ఆయన ఓటమి పాలు కావడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే ఆయన తిరిగి హైదరాబాద్కు పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీ కూడా పవర్లోనే ఉంది. ఆయన నియోజకవర్గం ప్రజలకు దగ్గరై వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. బీజేపీలో పార్టీకి ఉపయోగపడే వారికే ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాని పిలిచి బొట్టు పెట్టి మరీ పెద్దపీట వేస్తారని భావించడం కమలం పార్టీలో అత్యాశ కిందే మారుతుంది. ఎందుకంటే గత ఎన్నికలలో ఇచ్చిన సీట్లు కానీ కేంద్రంలో రాష్ట్రంలో ఇచ్చిన మంత్రి పదవులను బట్టి చూస్తే విధేయత, విశ్వసనీయత ఉన్నవారికే పదవులు దక్కుతాయి. కానీ ఎందుకో మళ్ళీ నల్లారిలో ఈ నిరాశ ఎందుకు మొదలైందని ఆయన సన్నిహిత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన యాక్టివ్గా ఉంటే తమకు కూడా లోకల్గా ఏదో నామినేటెడ్ పదవులు వస్తాయని, ఆయనే పార్టీకి దూరంగా ఉండి పట్టీ పట్టనట్లు ఉంటే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్న నల్లారి అనుచరుల్లో మొదలైంది. ఓడిపోయామని హైదరాబాద్కు వెళ్లినంత మాత్రాన రాజకీయ అవసరాలు ఎలా తీరతాయని కొందరు అనుచరులు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం కమలం పార్టీలోనే కాదు, ఆయన అనుచరుల్లోనూ హాట్ డిస్కషన్గా మారింది.